హాయ్ వ్యూవర్స్, ఈ రోజు మనం బాడ్మాస్ రూల్ గురించి తెలుసుకోబోతున్నాం. బాడ్మాస్ ఈ వీడియో చూసిన వాళ్ళందరూ లైక్ కొట్టండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అందరికీ రీచ్ అవుతుంది. ప్లీజ్ లైక్ ద వీడియో. ఆల్రెడీ మీరు థంబ్నెయిల్లో చూసే ఉంటారు. అలాంటి ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో చూద్దాం. ఎప్పుడైనా మనకు అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ అలా సింబల్స్ కలిపి ప్రాబ్లం ఉందనుకోండి, దాన్ని మనం ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బాడ్మాస్ అంటే ఏందో చూద్దాం. B ఫర్ బ్రాకెట్స్, O మీన్స్ ఆఫ్, బ్రాకెట్ ఆఫ్. ఫస్ట్ మనం అలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు బ్రాకెట్ ఆఫ్ అంటే, నెక్స్ట్ డివిజన్, D అంటే డివిజన్ అన్నమాట. M అంటే మల్టిప్లికేషన్, A అంటే అడిషన్, S అంటే సబ్ట్రాక్షన్. ఫస్ట్ మనకు ఇచ్చిన క్వశ్చన్ డివిజన్ ఎక్కడుందో చూసుకోవాలి. దాని తర్వాత మనం మల్టిప్లికేషన్ చూసుకోవాలి. తర్వాత మనం అడిషన్, సబ్ట్రాక్షన్ చూసుకోవాలి. అడిషన్, సబ్ట్రాక్షన్లో ఏది ముందు చేసినా పర్లేదు, మనకు ఆన్సర్ సేమ్ వస్తుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ మనకి 3+3 ఇక్కడ ప్రాబ్లం ఇచ్చారు చూడండి. ప్రాబ్లం సాల్వ్ చేసే ముందు మీకు ఇలాంటి క్వశ్చన్ చూసే ఉంటారు. ఈ ప్రాబ్లం చేసే మీ జీనియస్ అని కూడా చూసే ఉంటారు. ఫస్ట్ మనం ఇక్కడ డివిజన్ చేయాలి. ఇక్కడ డివిజన్ ఎక్కడుంది, బ్రాకెట్ పెట్టుకోవాలి. 3 డివైడెడ్ బై 3 అంటే మనకి 1 వస్తుంది. ఇక్కడ మనం యాజ్ ఇట్ ఈస్ రాసుకోవాలి. 3 + 3 డివైడెడ్ బై 3 మనకు 1 వస్తుంది కాబట్టి ఇక్కడ 1 రాయాలి. నెక్స్ట్ యాజ్ ఇట్ ఈస్ రాసుకోవాలి. ఇక్కడ 1 పెట్టుకొని మనం నెక్స్ట్ బాడ్మాస్ రూల్లో మనకు నెక్స్ట్ డివిజన్ తర్వాతకి మల్టిప్లికేషన్ వస్తుంది కాబట్టి మల్టిప్లికేషన్ బ్రాకెట్ పెట్టుకోవాలి. 3 + 1 3 × 3 9 వస్తుంది. -3 ఇక్కడ 3 + 1 4 4 యాజ్ ఇట్ ఈస్ ఇలా రాయాలి. ఇక్కడ మనం 4 + 9 చేస్తే 13 వస్తుంది. 13 - 3 చేస్తే మనకి ఆన్సర్ 10 వస్తుంది. ఇక్కడ మనం ఈ విధంగా చేయాలి ప్రాబ్లం. ఇప్పుడు మనం కొన్ని సమ్స్ చూడబోతున్నాం. - 3 + 5 ఈజ్ ఈక్వల్ టు మనకు తెలుసు 8. నెక్స్ట్ ఒకటి చూడబోతున్నాం. -3 + 5 ఇది ఎంత వస్తుందో చూడండి ఒకసారి. ఇక్కడ మైనస్లు అనేవి 3 ఉన్నాయి, నెక్స్ట్ ప్లస్లు అనేవి 5 ఉన్నాయి కాబట్టి చూడండి -+, -+, -+, క్యాన్సల్ అవుతుంది. ఇక్కడ మనకు రిమైనింగ్ ఆన్సర్ వచ్చేసి +2 అన్నమాట. ఇక్కడ మనం మైనస్ పెట్టుకోవద్దు, ఎందుకంటే చిన్న నెంబర్కి అనేది మైనస్ ఉంది, పెద్ద నెంబర్కి అనేది 5 ఉంది. పెద్ద నెంబర్కి ఏ సింబల్ ఉంటే ఆన్సర్లో ఆ సింబల్ వస్తుంది. సో ఇక్కడ మనం ప్లస్ మెన్షన్ చేయకుండా పర్లేదు. మైనస్ ఇక్కడ నెక్స్ట్ చూద్దాం. +3 - 5 ఇది చూద్దాం. ప్లస్లు అనేవి 3 ఉన్నాయి, మైనస్లు అనేవి మనకు 5 ఉన్నాయి. 5 మైనస్లు ఉన్నాయి. +, -, +, -, +, - క్యాన్సల్ చేసుకుంటే మనకు మైనస్లు అనేవి 2 వచ్చాయి. మైనస్ మనం పక్కా మెన్షన్ చేయాలి. ఇక్కడ మనకు -2 వచ్చింది ఆన్సర్. నెక్స్ట్ మనం -3 - 5 చేస్తే ఎంత వస్తుందో చూద్దాం. కానీ -3 - 5 ఉంది కాబట్టి -* - చేస్తే మనకు ప్లస్ వస్తుంది. కాబట్టి ఈ 2 నెంబర్స్ అనేవి మనం యాడ్ చేయాలి. 3 + 5 8 వస్తుంది మనకు. -, - ఉంది కాబట్టి మైనసే తీసుకోవాలి. ఆన్సర్లో మైనసే వస్తుంది, రెండింటికి మైనస్ ఉన్నాయి కాబట్టి -8. నెక్స్ట్ కొంతమంది ఎట్లా చేస్తారంటే 4 - 5 ఉంది కాబట్టి 4 - 5 చేస్తే 1 వస్తుంది. × 8 చేస్తారు, -8 వస్తుంది. -8 డివైడెడ్ బై 2 చేస్తే మనకి -4 వస్తుంది. -4 ప్లస్ 6 చేస్తే ఆన్సర్ వచ్చేసి మనకు 2 వస్తుంది. 2 వస్తుంది. ఇది కంప్లీట్లీ రాంగ్. ఆన్సర్ వచ్చేసి మనకు -10 రావాలి. దిస్ ఇస్ ద రైట్. -10 వస్తుంది ఆన్సర్. ఎలా వస్తుందో చూద్దాం. చూడండి ప్రాబ్లం చూడండి. ఫస్ట్ మనం డివిజన్ కాబట్టి ఇక్కడ మనం బ్రాకెట్ పెట్టుకుందాం. 4 - 5 బ్రాకెట్ పెట్టుకున్నాం కదా. 8 డివైడెడ్ బై 2 చేస్తే మనకి ఎంత వస్తుంది? 4 వస్తుంది. దెన్ నెక్స్ట్ మనం మల్టిప్లికేషన్ చేసుకోవాలి. 4 5 4 మనకు 20 కదా. 20 రాసుకోవాలి. నెక్స్ట్ మనం 4 - 20 ఇక్కడ చూసినట్లయితే 4 - 20 అనేది పెద్ద నెంబర్ కాబట్టి దానికి మైనస్ ఉంది కాబట్టి మనకు ఆన్సరు మైనస్లో వస్తుందని గుర్తుపెట్టుకోవాలి. 4 20లోకి వెళ్ళి 4 పోతే ఎంత వస్తుంది? మనకి 16 వస్తుంది. 16 రాసుకోవాలి. ప్లస్ ఇక్కడ ఉన్నది యాజ్ ఇట్ ఈస్గా రాసుకోవాలి. -16 + 6 ఇక్కడ -16 అనేది పెద్ద నెంబర్ కాబట్టి మనకు ఆన్సర్ మైనస్లో వస్తుంది. ఇక్కడ మైనస్ పెట్టుకోవాలి. 16లోకి వెళ్ళి 6 పోతే మనకి 10 వస్తుంది. ఆన్సర్ వచ్చేసి -10. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మీ మిత్రులకు. థ్యాంక్ యూ వ్యూవర్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. ఆల్ నోటిఫికేషన్స్ నొక్కండి. Thank you viewers for watching this video. Please like, share and subscribe.